ఇల్లంతకుంట మండలంలో రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఫ్యాక్స్ ఇన్‌చార్జి గొడుగు తిరుపతి. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవడానికి సిద్ధమయ్యాయని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కొంతమంది దుష్ప్రచారాలతో రైతులను అయోమయంలో పడేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అలాంటి వారి మాయమాటలు నమ్మొద్దన్నారు. ఎమ్మెల్యే రసమయ సూచనల మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నామని 2 నుంచి 3 రోజుల్లో కొనుగోలను ప్రారంభిస్తామన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని రైతులు నిబంధనల మేరకు ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. 2-3 రోజులలో మన గౌరవ మానకొండ శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు 2-3 రోజులలో సెంటర్లు ఓపెనింగ్ చేసి కొనుగోలు ప్రారంభం చేయడం జరుగుతుంది. అప్పటి వరకు రైతులు సమన్వయం పాటించగలరు. మరియు రైతులు కూడా సొసైటీకి సిబ్బందికి కానీ ఇక్కడ ఉన్న సెంటర్ ఇన్ఛార్జీలకు కానీ మా తోటి డైరెక్టర్లకు అందరికీ సహకరించి తోడు ఉండాలని రైతులను కూడా కోరడం జరిగింది. ఎవరో ఏదో చెప్పిన మాటలు వినకుండా వినద్దు రైతులు కూడా, ఎందుకంటే ఏదో జరిగే పనిని కూడా అడ్డంకులు చేస్తారు. దాన్ని మీరు పూర్తిగా విశ్వాసంగా చూసి దాన్ని ఎవరైతే పని చేస్తారో అనే ఆలోచన చేయాలి రైతులు కూడా. కాబట్టి మీరందరూ ఒక సమన్వయంతో ఉండి ఈ తూకంలో కానీ